వ్యవసాయ పొలం వద్ద బోర్ స్టార్టర్లో తీగలు సరిచేస్తుండగా విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడ మృతి చెందిన సంఘటన దౌలతాబాద్ మండల పరిధిలోని ఉప్పరపల్లిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. ఉప్పరపల్లి గ్రామానికి చెందిన బూడిదగల్ల కిష్టయ్య రోజు మాదిరిగానే తన వ్యవసాయ పొలం వద్ద బోరు నీరు పోయకపోవడంతో స్టార్టర్లో వైర్లు సరిచేస్తుండగా ఒక్కసారిగా షార్ట్ సర్క్యూట్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో కుటుంబీకులు బోరున విలపించడంతో ఒక్కసారిగా గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతునికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చిత్తారేగౌడ్, మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రణం శ్రీనివాస్ గౌడ్, గ్రామ సర్పంచ్, ఎంపీటీసీలు పాల్గొన్నారు. అయ్యా ఎన్ని రోజులే నువ్వు వచ్చి కృష్ణయ్యా ఏమి చెప్పాలి కృష్ణయ్యా ఏమైందమ్మా ఏం జరిగింది చెప్పు. ఇక్కడికెళ్ళి ఇప్పుడే వచ్చినాము, ఇప్పుడే వచ్చి అడ పోయింది. మొన్న ఖరాబ్ అయిందట అంటే దాని తర్వాత చేపించుకొని ఇప్పుడు ఫిల్ చేస్తానని వచ్చాడు. అయితే కరెంటు ఎంత తీసుకున్నాక ఫిల్ చేద్దాం తీయని నేనన్నా అంటే గీ ఆటోమేటిక్ ఏమైతుంది అని చేసిండు. చేసేదానికి డబ్బా ముట్టుకున్నాడు అంతే. అది ఆడబడ్డది నేనన్ను చేత పట్టుకో చేత పట్టుకో అన్నాడు. నేను కటింగ్ పిల్లర్తో చేత పట్టుకున్నా. పట్టుకుంటే నన్ను కటింగ్ పిల్లర్ గుంజుకున్నారు, మడతలు గుంజుకున్నారు, చేతులు గుంజుకున్నాడు. మూడు నాలుగు చేతులకి మూడు గుంజుకొని బాగాలే ఆయన తట్టు కడిగి ముట్టుకుంటానని వైరుతో ముట్టుకున్నాడు. అటే బోడబడ్డాడు ఇక బుజల గోడబొక్కలు గోడబొక్కలు పడ్డాడు. గోడబొక్కలు పడ బాలే బాలే అన్నాడు. అది బాలి బాల డిటెంకల నాగరాజు ఉన్నాడేమో నేను నాగరాజు బాలడసన్నా బాలడసన్నా నేను పిలుస్తున్నా. ఇది పిలుస్తుంది పిలిచి అది అప్పటికి బాలే అన్న వరకు ఫారం ఉంది నా మోహన్ కానీ కట్టతో ఇట్లా కొట్టదని కూడా కట్టలేదు చేతుల. ఉప్పరపల్లి గ్రామంలో ఈరోజు కిష్టయ్య అనే రైతు చనిపోవడం దురదృష్టకరం. తన పొలంలో వరి నాటేసిండు, తనకున్న పొలంలో. ఆ స్టార్టర్ దగ్గర ఆటోమేటిక్ స్టార్టర్ ఫిట్ చేసుకోవాలని ఎల్సి తీసుకోకుండా కూడా ఆయన చేసుకోవడము జరిగింది. ఆ ప్రమాదవశాత్తు అక్కడ వైర్ తేలి ఉండి ఆయన షాక్ తగిలి అక్కడికక్కడే మరణించడం జరిగింది. ఆదుకుంటామని మేము తెలియజేస్తున్నాం. ఇప్పుడు ప్రస్తుతానికైతే తక్షణ సాయం కింద ఒక 10,000 రూపాయలు మేము ఆ రైతు కుటుంబానికి అందిస్తున్నాం.